అదే విధంగా ఇప్పుడు చెప్పే నేను ఈ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నాకు సహాయం దయచేయమని విన్న ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాన్ని సరిచేసుకుని నూన నిత్య రాజ్యానికి ప్రతి ఒక్కరూ చేరే భాగ్యం ఇక్కడున్న మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంటున్నాను. అందరికీ వందనాలండి. వారం రోజులైంది కదండి మనందరం కలుసుకొని, అందరూ చక్కగా ఇంటి దగ్గర ఆత్మీయ ఆహారాన్ని కూడా భుజిస్తూ ఉన్నారని ఆకాంక్షిస్తున్నానండి. ఆత్మీయ ఆహారం లేకపోతే మనం పరలోకం అనేది మాత్రం చేరలేం. ఆత్మీయ ఆహారం ఇక్కడికి వచ్చి వింటేనే కాదు, మనం ఇంటి దగ్గర కూడా వినొచ్చు, వాక్యం చదవచ్చు, ఇతరులకు చెప్పొచ్చు, మనలో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అండి భోజనాలు అయితే స్పెషల్ ఐటమ్స్ పెడతారు, అలాగే మనకు ఆదివారం ఒక భోజనం స్పెషల్ ఐటమ్ కోసం వచ్చాం. అంటే మనం ప్రతిరోజు చేసే దానికన్నా కొంచెం ఎక్కువ ఇక్కడ మనకి దొరికిద్ది, అవును కదండి. పోయిన వారం సర్వేస్ రావు గారు చెప్పారు వారానికి సరిపడా ఆహారాన్ని భుజించాము అన్నారు, అవును కదండి. ఏం భుజించారు? ఆత్మీయ ఆహారాన్ని భుజించారు. ఇక్కడ చెప్పినట్టు పాఠాలు ఇంకెక్కడా దొరకట్లేదని హరిబాబు అన్నాడు ఒకసారి, అవును కదండి. అంటే ఏం చేస్తున్నాం మనం? తృప్తిగా ఆత్మీయ ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. స్వీకరించిన మనము వాటిని మర్చిపోకూడదు. మనం ఆచరణలో పెడితేనే అవి మన జ్ఞప్తిలో ఉంటాయి. ఆచరణలో పెడుతూ ఉంటేనే, ఇప్పుడు ఇంట్లో గొడవ అవుతూ ఉంది, గొడవ పెరగకూడదు, మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉన్నామనుకోండి ఏమవుతుందా గొడవ? ఆగిపోద్ది. కాదు, నా ఇగోకి హర్ట్ అవుతుంది, నేను అరవాల్సిందే. ఇగో ప్రతి ఒక్కరికి ఉంటుంది, దేవుడికి కూడా ఉంది ఇగో. ఆ ఇగోతోనే మనల్ని భూమి మీదకి పంపించాడు, తన దగ్గరికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపవాదం ఏం చేసిందండి దేవునితో? అది ఛాలెంజ్ చేసింది నీ పిల్లల్ని, నీ దగ్గరికి నేను రానివ్వను అని. అక్కడ ఏమైంది? దేవుని ఇగో హర్ట్ అయింది. మరి మనకు కూడా ఇగో ఉంది కదా. దేవుని దృష్టిలో దేవుని దానితో పోల్చుకుంటే మనది ఎంత అండి? చాలా తక్కువ. కోపము రేపక, కోపం అనేది మనకు ఉండకూడదండి. కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది, దాన్ని మనం దిగమింగుకుంటూ దేవునిలో ముందుకెళ్ళాలండి. గొడవ పెద్దది అవ్వకూడదు, కట్ చేసుకోవాలి. అలా ప్రతిదీ ఆచరణలో పెడుతూ ముందుకెళ్తేనే మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతామండి. దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలంటే నిత్యం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నిత్యం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దావీదు గారు చెప్పారు దివారాత్రము వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానించాలి. పుస్తకం చూసి చదివితే ధ్యానిస్తాం కాదండి, విన్న మాటను స్మరణకు తెచ్చుకున్నా సరే ధ్యానించడమే. ఈ వారం రోజులు విన్న మాటలను మనం ఏం చేయొచ్చు? జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పారు, ఇలా చేయాలని చెప్పారు, వాక్యాన్ని ప్రకటించాలని చెప్పారు, వాక్యాన్ని నేర్చుకోవాలని చెప్పారు, వాక్యంలో ఇలా చేయకూడదని ఉంది, ఇలా చేయకూడదు మనం. ఇవన్నీ మన ఆచరణలో పెట్టుకున్నాం అనుకోండి, చూసేవారికి కూడా మనం ఎలా ఉంటాం? క్రీస్తును ప్రకటించే వారంగా ఉంటాం. మన ప్రవర్తనే ప్రకటనగా కనిపిస్తుంది అక్కడ. మనందరం అలా ఉండాలని కోరుకుంటున్నానండి. అయితే ఇంకొక విషయం అండి, మన చేతికి 5000 ఉన్నాయి. ఎన్ని వేళ్ళు ఉన్నాయండి? 5000 ఉన్నాయి. 5000 ఉంటేనే ఏ పనైనా చేయగలమా? 5000 ఏ వేలు లేకపోయినా పని చేయగలమా? ఇప్పుడు చిటికిన వేలు లేదండి, కొంచెం ఇబ్బంది పడుతూ చేయొచ్చు ఏదో ఒక పని, కానీ ఒకవేళ లేకపోతే అస్సలు పని చేయలేమండి. బొటన వేలు ఏమండి? ఇది ఈ చిటికిన వేలిని పిల్లలు అనుకుందాం, ఈ వేలిని భర్త అనుకుందాం, భార్య అనుకుందాం, లేకపోతే తల్లిదండ్రులు అనుకుందాం, ఇంటి పక్కన వాళ్ళు అనుకుందాం, నాలుగోది, ఐదోది దేవుడు అనుకుందామండి. మనం ఈ 5000 ఎవరితో ఎక్కువ సాన్నిధ్యం కలిగి ఉన్నామండి? కలిగి ఉన్నామా లేదా? మన జీవితంలో ప్రతిరోజు ఎవరితో కలిగి ఉంటున్నాం? ఈ 5000 ఎవరితో కలిగి ఉంటున్నాం? ఉదాహరణకు చెప్పాను, పిల్లల, తల్లిదండ్రుల, భార్యాభర్తల, లేకపోతే ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారా, దేవుడా? 5000 ఎవరితో కలిగి ఉన్నామండి సాన్నిహిత్యం? మనకు మనం చూసుకోవాలి, దేవునితో మాత్రం
ఎక్కువగా కడిగి ఉండాలి ఈ వేలు లేకపోతే ఏ పని చేయలేమని చెప్పారు దేవునితో సాన్నిహిత్యం లేకపోతే కూడా మన జీవితంలో ఏది జరగదండి మనం ఇలా నుంచున్నాం ఇలా కూర్చున్నాం ఇలా మాట్లాడుతున్నాం ఇలా తింటున్నాం అంటే అది ఎవరి దయండి దేవుని దయ అందరికీ ఇచ్చాడు కదా అందరికీ ఇచ్చాడు ఆయన ఎవరి మీద వర్షం కురిపిస్తున్నాడు అందరి మీద నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద దేవునికి ఏం లేదు పక్షపాతం అనేది లేదు కానీ పాపము మాని తన దగ్గరకు వచ్చిన వారిని మాత్రమే తన రాజ్యానికి తీసుకువెళ్తాను అని చెప్తున్నాడు అవును కదండి పాపము మాని నీతి న్యాయములను జరిగించుట ఎలా ఇప్పుడు మనం చెప్పుకునే పాఠాలు ఇందులోనే కదండి అందులో నుంచి నేను ఒక పాఠం చెప్తున్నాను పాపము మాని నీతి న్యాయములను జరిగించుట ఎలా పాపము మానలేని కన్నులు టైటిల్ అండి నేను చెప్పే పాఠం పేరు పాపము మానలేని కన్నులు ప్రతి ఒక్కరికి కన్ను ఉందండి లోపల ఒక నానుడు ఉంది నయనం ప్రధానం అని ఉంటది సర్వేంద్రియానాం నయనం ప్రధానం మన కనిపించే కానీ కనిపించని కానీ మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి ఒక సుమారుగా ఒక 500 అవయవాల వరకు ఉండొచ్చు అందులో నయనం కన్ను ప్రధానం కన్నేటండి కన్నే ప్రధానం అని చెప్తున్నారు కదా కన్ను ప్రధానం ఇది లోపల ఉన్న నానుడి ఇప్పుడు ఏది మనం చూస్తే ఎన్నో కంతో పచ్చగా చుట్టూ చాలా కనిపిస్తుందండి మన కంటికి మన కన్ను ఒక ఫోటోగ్రాఫ్ ఒక కెమెరా అండి అవునంటారా కాదంటారా ఎన్నో చిత్రాలను ఎన్నిటినో తన జ్ఞప్తిలో ఉంచుకుంటుంది ఫోటో తీస్తుంది కన్ను ఒక కెమెరా విలువ 100,000 రూపాయలు దాకా ఉండొచ్చు కానీ ఎన్నో లక్షల కెమెరాలతో సమానం అండి మన కన్ను అవ్వలేదు సమానం అవ్వలేదు చామంతి పువ్వుని చూస్తున్నాం ఒక గులాబీ పువ్వుని చూస్తున్నాం కళ్ళతో చూసి ఆనందిస్తాం మనం చాలా బాగుంది అని అది ఫోటో తీస్తే అది నిజమైనదో ప్లాస్టిక్ తో చెప్పలేం అవును కదండి కానీ కళ్ళతో చూస్తే మనం ఏం చెప్పగలం ఖచ్చితంగా చెప్పొచ్చు మన కన్ను అంత బాగా పనిచేసింది అంత చక్కటి మన సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే అది కన్నే బెస్ట్ ఇలాంటి కన్ను పాపము మానలేని కన్ను గురించి చెప్పుకున్నామండి గల్తీలకు రాసిన పత్రిక సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి పాపం అనేది మానేసి సత్యంలో అనుభవం అనేది అందరం సంపాదించుకోవాలి అది దేవుని యొక్క కోరిక దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి మనం ఇప్పుడు చేసే పని ఏంటండి వారం వారం ఇక్కడికి వచ్చి సత్యంలో అనుభవం అనేది పెంచుకుంటున్నాం అందులో భాగంగానే ఈ రోజు పాపం మానలేని కన్నుల గురించి చెప్పుకున్నాం అండి గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది సత్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఎందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను చాలండి మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఎందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను అంటే సాక్ష్యమే చెప్తున్నారంటే ఎంత ఇదిగా చెప్తున్నారు అక్కడ పౌలు గారు కన్నులు ఓడబీగేసి ఇచ్చేస్తున్నారంటండి అంటే కన్నులు ఇస్తున్నారు అంటే గిఫ్ట్ గా ఎంత గొప్ప ఇదని ఎంత ముఖ్యమని కళ్ళకు అర్థం అవుతుంది మనకి అవును కదండి ఇంకొక మాట చూద్దామండి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం అందరికి తెలిసిన విషయమేనండి తెలిసిన మాటే దేహమునకు దీపము కన్నే గనుక
दीपम कन्ने कनुक चालंडि దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుగా ఉంటుందంట వెలుగంటే పాపం లేకుండా ఉంటుంది పాపం మనం నేర్చుకున్నాం కదా వెలుగంటే యేసుక్రీస్తు వెలుగు పాపం అనేది లేని వ్యక్తి మనం మన దేహమంతా పర్ఫెక్ట్ గా ఉండాలంటే మన కన్ను ఎలా ఉండాలి తేటగా ఉండాలి మన కన్ను తేటగా ఉండాలి దేహమునకు దీపం ఏంటండి ఇంటికి దీపం ఇల్లాలు ఆరోగ్యంగా ఉన్నా ఇల్లాలు చదువుకున్నదై ఉన్నా ఆ ఇల్లు ఎలా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది ఇంట్లో భార్య పడుకుంటే ఆ పిల్లల్ని కానీ ఆ భర్తను కానీ ఎవరు సాకుతారండి తను తేటగా ఉంటేనే కదా ఇల్లు మొత్తం తేటగా ఉండేది అవునంటారా కాదంటారా మన కన్ను తేటగా ఉంటే మన దేహం మొత్తం తేటగా ఉంటుంది వెలుగుమయమై ఉంటుంది దేహానికి దీపం ఏంటండి కన్ను మన దేహం మొత్తానికి దీపం కన్ను మరి దేహానికి దీపం కన్ను అని చెప్పుకున్నాం కదా మరి ఈ కన్ను ఎంత ప్రమాదకరమైందో చూద్దాం ఒకటో యోహాను యోహాను గారికి రాసిన మొదటి పత్రిక 2:16 యోహాను గారికి రాసిన మొదటి పత్రిక 1:2 అండి 16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే చాలండి ఇక్కడ ఏముందండి శరీరాశయు నేత్రాశయు శరీరం వేరు నేత్రం వేరా అండి మన శరీరంలో ఒక భాగమే కదా కన్ను ఎక్స్ట్రాగా నేత్రాశయం రాశారు దాని గురించి సపరేట్ గా మళ్ళీ కన్ను గురించి మన ఎక్స్ట్రా చెప్పారండి అసలు ఈ కన్ను ఈ నేత్రాశ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం మార్కు సువార్త 9:47 పరలోకరాజ్యానికి వెళ్ళొచ్చంట రెండు కళ్ళు ఉండి నరకంలోకి వెళ్తాం కన్నా కన్ను లేకుండా పరలోకానికి వెళ్ళడమే బెస్ట్ కన్ను ఇక్కడ ఏం చేస్తుంది అభ్యంతర పరిచయ ఎడల అసలు కన్ను అభ్యంతర పరిచయం ఏ విషయంలో అంటారు అది కూడా చూద్దాం అండి పేతురు గారు రాసిన 2:14 పేతురు గారు రాసిన 2:14 వ్యభిచారిణి చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును ఎవరండి వ్యభిచారిణి అని ఇచ్చారు ఇక్కడ పురుషుల గురించి చెప్పినట్టుగా కనిపిస్తుంది అలానే స్త్రీలు కూడానండి వ్యభిచారుడు అనుకోవచ్చు స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలాంటి వాడిని చూసి పాపము మానలేని కన్నులు కలిగి ఉండడం వలన ఆ కన్నులు ఏం చేస్తున్నాయి మనిషిని అభ్యంతరపరుస్తున్నాయి ఇందాక మనం చదివాం కదా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరిగివేయము అని ఇలా ఇలా పాపం చేసే విషయంలో కన్ను అభ్యంతరపరిస్తే మనం ఏం చేయాలి కన్నుని తీసివేయాలి అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే పిల్లలున్నారండి చిన్నపిల్లలున్నారు చిన్నపిల్లలు ఏంటండి ఇప్పుడు పెద్ద పిల్లలైనా సరే ఏది చూస్తారు కావాలని అడుగుతున్నారు చూసిందల్లా కావాలని అడుగుతున్నారు అవును కదండి రోడ్డు మీద ఏది కనిపిస్తే అది కావాలని అంటారు మనం కూడా రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎవరు కనిపిస్తే వాళ్ళు కావాలంటే కుదురుతుందా
అసలు అలా కోరుకోవచ్చా? అది దేవుని దృష్టికి ఏమవుతుంది? పాపం అవుతుంది. ఖండిని మనం ఆవిషం అలాంటి సమయంలో ఏం చేయాలి? యోబు గారు చెప్పారు, నా కన్నులకు నేను నిబంధన చేసుకుంటుని అని. అలానే ప్రతి ఒక్కరు కన్నులకు ఏం చేసుకోవాలండి? నిబంధన చేసుకోవాలి. చూసిందల్లా కావాలనే కోరిక కన్నుకు వస్తుంది, దాన్ని మనం ఏం చేయాలి? ఆపేయాలి, ఇది కరెక్ట్ కాదు అని కన్నుని మనం హెచ్చరించాలి. చూపును పక్కకు తిప్పివేసుకోవాలి. మరి ఇలా కన్నులతో పాపం చేసే ఈ కన్ను పాపం చేస్తుందని చెప్పుకున్నాం కదా, ఇలా కన్నులతో పాపము పాపము లేని పాఠం పేరేంటండి? పాపము మానలేని కన్నులు. పాపము మానకుండా తన జీవితాన్ని పాపము మానలేని కన్నులు కలిగిన వ్యక్తి, పాపము మానలేని కన్నులు కలిగిన వ్యక్తి ఎవరంటారు? మీకు తెలిసిన వ్యక్తే సంసోను. అదే విధంగా పాపము చేసి కూడా పాపాన్ని మానివేసిన కన్నుడు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. అబ్బా బాగా కనెక్ట్ అయ్యారు. అసలు పాపమే చేయని కన్నుడు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, యోసేపు. యోసేపు యేసుక్రీస్తుకి ఛాయగా ఉన్నాడండి యోసేపు. ఇప్పుడు మనం ఫస్ట్ పాపము మానలేని కన్నులు కలిగిన వ్యక్తి అయిన సంసోను గారి గురించి చెప్పుకున్నాం అండి. సంసోను అసలు ఎవరండి? ఆ తల్లి తండ్రికి పిల్లలు లేకపోతే దేవుడు వాళ్ళకి పిల్లనిచ్చాడండి, పిల్లనిచ్చాడు. తల మీద నాజీర్ చేయబడిన వాడంటే పవిత్రంగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అండి. తల మీద మంగళ కత్తి పెట్టకుండా తన చుట్టుని పెంచుకోవాలి, దేవుని సేవ చేయాలి. 14 మంది న్యాయాధిపతుల్లో ఒకడండి. ఫిలిస్తీన్ నుంచి ఇస్రాయల్ ని కాపాడడానికి పంపించబడిన వాడు సంసోను. ఇలాంటి సంసోను తన జీవితంలో తన కన్నులతో పాపం మానలేకుండా చేస్తున్న పనులు చూద్దామండి. న్యాయాధిపతులు నేను చదువుతున్నాను చూడండి. మనం అందరం ఒకసారి ఆల్రెడీ ఒకసారి చదివేశాం న్యాయాధిపతులు. చదివామండి, గుర్తుందా? నాకు అదే గుర్తు. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలతోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలంలో ఫిలిస్తీన్లు ఇస్రాయిల్ను ఏడుచున్నారు. ఏమండి, తండ్రి చెప్పాడు మనం వాళ్ళని చేసుకోకూడదు, ఇస్రాయిల్లో వాళ్ళని వివాహం చేసుకోవాలని చెప్పాడు. కాదు, నాకు ఆ అమ్మాయే కావాలన్నాడు. మనం ఇంకా ముందుకెళ్తే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడండి. ఏం చేస్తాడు అమ్మాయిని? పెళ్లి చేసేసుకుంటాడు. కానీ అతని సహోదరులకి ఒక వారం రోజుల్లో సమాధానం చెప్పమని ఒక పొడుపు కథ వేస్తాడు. ఎవరు? సంసోను. పొడుపు కథ వేస్తే ఆ స్నేహితులు ఆ సమాధానం చెప్పలేక ఈ భార్య దగ్గరికి వెళ్తారు. సంసోను చేసుకునే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నీ భర్త ఇలా అడిగాడు, చెప్పకపోతే నాశనం చేస్తాము అని చెప్తారు. మేము అతనికి బహుమానాలు ఇవ్వాలంట. ఏం చెప్తారు సంసోను? మీరు గెలిస్తే నేను మీకు సన్నపునార వస్త్రాలు ఇస్తానన్నాడు. అంటే ఏంటి సన్నపునార వస్త్రాలు? ఎవరు ధరించుకుంటారని తెలుసుకున్నాం మనం. ధనవంతులు. ఇస్తానని చెప్పాడు సంసోను. వీళ్ళు ఎట్లయితే ఆ అమ్మాయికి చెప్తారు.
ఆయమేంటిది సంసోన్ దగ్గర సమాధానం తెలుసుకొని మన కిందకెళ్తే ఏవియ వచనండి అతడు కోపించి దానికి కొంచెం ముందు చూస్తున్నాను చెప్తానండి मरला అష్కెలోనుకు పోయి వారిలో 10 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించిన అతని చెలికానికి ఇయ్యబడెను పెళ్లి చేసుకున్నాడండి సమాధానం చెప్పేసాడు భార్య అడిగితే కోపం వచ్చేసి ఏమైపోయాడు భార్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఈ అమ్మ ఏమైంది ఇంకొకరికి భార్య అయిపోయింది మళ్ళీ కొన్ని రోజులకు వస్తాడు నీ భార్య ఇంకొకటి భార్య అయిపోయిందని చెప్తాడు అయిపోయిందండి మళ్ళీ చూడండి మళ్ళీ ఏం జరిగిద్దో 16వ అధ్యాయం మొదటి వచనం అండి ఒక వేష దగ్గరికి వెళ్తాడు ఎవరండి సంసోను పవిత్రముగా ఉండటకు పిలువబడినవాడు నాజీరు చేయబడినవాడు ఇశ్రాయేలును ఫిలిస్తీయుల నుంచి రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఒక వేష దగ్గరికి వెళ్ళాడంట आम युद्धकेरे अतु संसोन गाजा को वेली वेशन चूची आम युद्धक चेरे इला चूस इंको मुद्दे नागो वचन पिम्मट अत सोरेक दलीला स्त्री मोहिंप भार्य अंदी तन जनांग का अम्मा चेसकना तन दुनी वेश दिल्ला मल्ल इप्ड इंकोक वेश दिल्ला దెలీలానే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు పాపము మానలేని కన్నులు కలిగిన వ్యక్తి సంసోను నేను ఇందుకే వచ్చాను అన్నట్లుగా కనిపిస్తుంది మనకి ఇక్కడ అవును కదండి ఇక్కడ ఫిలిస్తీయులు ఈమెను తొందరపెట్టి సంసోను చంపాలంటే ఎలాగాని ఈమెను కంగారు పెడతారు ఈవిడ అడుగుతూ అడుగుతూ వస్తే తేపకు ఒక సమాధానం చెప్తూ ఉంటాడు కరెక్ట్ ఆన్సర్ చెప్పడు చచ్చిపోలేదు సమాధానం చెప్పేశాడు అంటే ఏమయ్యాడు అక్కడ ఆవిడికి బానిసైపోయాడు చూడండి సమాధానం కూడా పక్కన చూడండి అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని దేవుడికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను నా తల మీదకి మంగళ కత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పెను ఈ వర్తమానాన్ని ఫిలిస్తీయులకు తెలియజేస్తుంది వచ్చేసి ఫిలిస్తీయులు వచ్చేసి ఏం చేస్తారు ఇతన్ని బంధిస్తారు తర్వాత కొంచెం ముందుకెళ్తానండి ఫిలిస్తీయులు ఇతని కళ్ళు ఒడిపికేసి గుడిలో కట్టేస్తారు అవును కదండి దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము
ना रे कम फिलिस्तीन मारे दंडी पगती यहोवा को मरपे रे कमे कम की
మన మోషే గారి గురించి తన మామ మోషే గారి గురించి విన్నాం ఎంత చక్క సాన్నిహిత్యం కలిగి ఉన్నారు ఇక్కడ దావీదుకి సౌలుకి అంత సాన్నిహిత్యం లేదండి ఎందుకని దేవుని దృష్టికి దుష్కార్యం చేసాడు పాపం చేసాడు పాపం మానలేని కన్నులు కలిగి ఉన్నాడు దావీదు అయితే తన చివరి దినాల్లో ఎలా తయారై ఎలా మారాడో చూద్దామండి రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం అండి రాజైన దావీదు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకై ఉండెను కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట పలుకుటకు నీ కొగిటిలో పండుకొందని చెప్పి ఇస్రాయేల్ దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షూనేమీ రాణిని చూచి రాజుని ఎద్దకు తీసుకొని వచ్చిరి ఈ చిన్నది బహు చక్కనిది అయి ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను కాని రాజు దానిని కూడలేదు ఇక్కడ ఏం చేయలేదండి రాజు పాపం చేయట పాపం చేయడం వలన ఒక్క తప్పు చేయడం వలన ఎంత శిక్ష పడింది అతనికి కుటుంబం అంతా చిన్నభిన్నం అయిపోయింది పిల్లలు పాడైపోయారు ఒక పిల్లవాడు చనిపోయాడు ఒక పిల్ల ఏమో చనిపోయింది చనిపోయే వరకు భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది మనము ఏది విత్తుదమో దాన్నే కోస్తాం ఒక గింజ వేస్తే ఎన్ని గింజలు వస్తాయండి చాలా వస్తాయి అదే విధంగా ఒక పాపం చేస్తే చాలా నష్టాలు వస్తాయి చివరికి తెలుసుకున్నాడు పాపానికి దూరంగా తన కోగిట్లోకి వచ్చినా సరే పాపం అనేది చేయలేదండి ఎక్కడో ఉన్న దాన్ని చూసి మోహించాడు ఇప్పుడు పక్కనే ఉన్నా సరే దేవునికి భయపడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి కనీసం పాపం చేసే ఆలోచన తన మనసులో పెట్టుకోలేదండి పాపము చేసి పాపాన్ని మానేశారు పాపము మానేసిన కన్నులు కలిగిన వ్యక్తి దావీదు ఏం చెప్పారు దివారాత్రము వాక్యాన్ని ధ్యానించాలని చెప్పాడు అవును కదండి చాలా ఎన్నో కీర్తనలు రాశాడు దేవుని ఎంతో గణపరిచాడు దావీదు గారు మనం ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇద్దరు గురించి తెలుసుకున్నాం అండి పాపము చేసిన వ్యక్తి పాపము మానని కన్నులు కలిగిన వ్యక్తి పాపము మానని మానలేని కన్నులు కలిగిన వ్యక్తి సంసోను పాపము మానిన కన్నులు కలిగిన వ్యక్తి దావీదు పాపము చేయని కన్నులు కలిగిన వ్యక్తి పాపము చేయని కన్నులు కలిగిన వ్యక్తి యోసేపు అండి యేసుక్రీస్తు ఛాయలో అన్నాడండి చాలా సౌందర్యవంతుడు రూపవంతుడు బుద్ధిమంతుడు దేవునికి లోబడి జీవించిన వ్యక్తి అండి యోసేపు యోసేపు గురించి మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం అండి చాలా చిన్న వయసు మనం ఈ అతని సందర్భం చూసే సమయానికి అతని వయసు కూడా చాలా తక్కువే యవ్వన వయసు చూద్దామండి ఒకసారి ఆది కాండము 39వ అధ్యాయం 7వ వచనం అండి అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి ఏమి వేసిందండి కన్ను వేసింది మనం ఇందా చెప్పుకున్నాం కదా కన్ను తేటగా ఉంటే శరీరం అంతా తేటగా ఉంటుంది ఇక్కడ ఇవిడి కన్ను తేటగా లేదు ఇవిడి కన్నుని అభ్యంతర ఇవిడి కన్ను ఇవి అభ్యంతర పరుస్తుంది దాని నుంచి ఆవిడ తప్పించుకోవట్లేదు చూద్దామండి యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను ఏమన్నాడండి దేవునికి విరోధముగా
పాపం చేయను అని చెప్పాడు. ఎవరు? యోసేపు గారు. అవకాశం వచ్చింది, కానీ ఎవరికి భయపడ్డాడు ఇక్కడ యోసేపు? దేవునికి భయపడ్డాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఒక మీకు ఒక ఉపమానం చెప్తానండి. ఒక నక్క ఉంది, భూమి దగ్గర అప్పు చేసింది. ఒక 5 లక్షలు అప్పు చేసినాను. ఉపమానం కథ. కథలో జంతువులు కూడా మాట్లాడతాయి, జంతువులు కూడా అప్పులు తీసుకుంటాయి. అర్థమైందండి కథ. 5 లక్షలు అప్పు తీసుకుంది భూమి దగ్గర. ఎక్కడ తీసుకుంది? వైజాగ్ లో తీసుకుంది అనుకుందాం. భూమి దగ్గర వైజాగ్ లో ఉండగా అప్పు తీసుకుంది. అక్కడ నుంచి ఏలూరు వచ్చింది. అక్కడ భూమి దగ్గర అప్పు తీసుకొని ఏలూరు వచ్చింది. ఏలూరు వచ్చాక భూమి నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కర్నూలు వెళ్ళిపోయింది. అప్పు అడుగుతుంది భూమి. అక్కడికి వెళ్తే అక్కడ భూమి మళ్ళీ అడిగింది అప్పు. భూమి ఎక్కడికి వెళ్ళా ఉంది కదండి, కర్నూలు నుంచి చెన్నై వెళ్ళొచ్చు. నువ్వు చెన్నై వెళ్ళి పారిపోయినా ఏమడిగింది భూమి? నా 5 లక్షలు నాకు ఇవ్వని అడిగింది. మనం ఇంట్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఇంకో దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పాపం చేస్తే దేవుడు చూస్తున్నాడు. ప్రతి చోట ఉన్నాడండి దేవుడు. ఇక్కడ యోసేపు గారి సందర్భం అదేనండి. దేవునికి విరోధముగా గత రాజనగరిలో ఈ లోపల ఏం జరుగుతుందో బయట ఎవ్వరికీ తెలియదండి. ఎవ్వరు లేరు. రాజంతటి వాడే అధికారం ఇంక ఇచ్చి వెళ్ళిపోయాడు బయటికి. బయట ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? నేను దేవునికి విరోధముగా పాపం చేయను అన్నాడు. నీ భర్తకు విరోధంగా అనలేదండి అక్కడ ఆయన. దేవునికి, దేవుడు చూస్తున్నాడనే భయం కలిగిన వ్యక్తి యోసేపు. అప్పటికి ధర్మశాస్త్రం లేదండి. ధర్మశాస్త్రం రాకపోయినా సరే దేవుని భయం కలిగి ఉన్న వ్యక్తి. అవునండి, పాపం అనేది చేయని కన్నులు కలిగిన వ్యక్తి యోసేపు. మనం అందరం ఇతన్ని ఫాలో అయితే మన జీవితం చాలా బాగుంటుందండి. తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు పుడతారు, తన అన్నదమ్ములు పక్కన లేనండి. తన అన్నదమ్ములకు ఆహారం ఇస్తాడు, తన తండ్రిని ఆదరిస్తాడు. తండ్రికి దేశానికే ఆహారాన్ని అందిస్తాడండి కరువు వచ్చిన కాలంలో. మంచి ఫలవంతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి తన జీవితం ద్వారా లోకానికి ఫలాన్ని చాటాడు తన ఉన్న టైంలో. అవును కదండి, యోసేపు గారి వల్లే తన అన్నదమ్ములకు కానీ అక్కడ ఉన్న 5 గుప్తీలకు కానీ ఆహారం అనేది దొరికింది కరువు కాలంలో. అన్నదమ్ములు అసహించుకున్నారు, అన్నదమ్ములు అమ్మేశారు, అయినా వాళ్ళని లక్ష్య పెట్టలేదు. వీళ్ళు నన్ను ఎట్లా అన్నారు అనేది జ్ఞాపకం చేసుకోలేదండి. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు, సహాయం కోసం వచ్చినప్పుడు, మీరు నా సహోదరులు కదా అని వారికి మరీ ఎక్కువ సహాయం చేశాడండి. మీరే వచ్చారేంటి, ఇంకా ఉండాలి కదా, మీరే వచ్చారేంటి, మీ తండ్రి ఉండాలి కదా అని అడిగి వారికి సహాయం చేశాడండి. మంచి ఫలవంతమైన జీవితాన్ని జీవించాడు. తన చుట్టూ ఉన్న వారికి ఫలాన్ని ఇచ్చాడండి. ఫలించడి కొమ్మ అన్నారు దేవుడు యోసేపు గారిని. ఇలాంటి మంచి జీవితం మనం కూడా జీవించాలండి. మనకు కూడా పిల్లలు ఉన్నారు, మన పిల్లల్ని కూడా మనం యోసేపు లాగా పెంచాలండి. మన చుట్టూ ఈ వారం రోజుల్లో జరిగిన విషయాన్ని చూస్తే ఎంతో నిద్ర పట్టని సమయం కూడా ఉందండి. ఎవరి పిల్లైనా పిల్లే కాదండి. పిల్లలు ఎవరు కడుపును పుట్టిన పిల్లలు పోతే ఆ తల్లి పడే బాధ కాదండి. పెంచిన తండ్రి బాధ కాదు. అలాంటి బాధ ఎవ్వరూ పడకూడదండి. అలాంటి పరిస్థితి మనకు ఎవ్వరికి రాకూడదని కోరుకుంటున్నాను. ఇలా యోసేపు లాగా మన పిల్లల్ని మనం పెంచాలంటే ప్రతిరోజు వాళ్ళకి దేవుని గురించి మనం చెప్పాలండి. దేవుని గురించి చెప్తూ వాళ్ళని దేవుల్లో పెంచాలి. పాపము చేయని కన్నులు లాగా వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళ కళ్ళును అంత తేటగా మనం మార్చాలి. సరేనండి, మనం చూసాం కదా. మరి మనం ప్రతి ఆదివారం ఇప్పటికి వచ్చి క్లాసులు వింటున్నాం కదండి. క్లాసులు వినడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? వాక్యంలో మంచి అనుభవం సంపాదిస్తున్నామండి. ఒక్కటే సమాధానం, వాక్యంలో అనుభవం సంపాదిస్తున్నాం. అవునంటారు కాదంటారు, ఎక్కడికి వెళ్ళినా వాక్యం వినొచ్చండి. మంచి అనుభవం అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది. మన కన్ను ఎంత ప్రమాదకరమైందండి, ఎంత ప్రమాదకరమైంది.
మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. నరకానికి వెళ్ళే వారంగా మనం ఉండకూడదు. కన్ను మనల్ని అభ్యంతరపరిస్తే కన్నునైనా సరే పీకేయాలి, కానీ ఆ పాపం అనేది మాత్రం మనం చేయకూడదు. నరకానికి మనం జారిపోకూడదండి. సంసోను, దావీదు, యోసేపు ముగ్గురు గురించి చెప్పానండి. ఈ ముగ్గురు మనం ఎలా ఉండాలి? యోసేపులా ఉండాలి. ఈ ముగ్గురు జీవితాలను మన పిల్లలకు చెప్పాలి. మనం ఇలానే ఉండాలి అని ఖచ్చితంగా వారికి నేర్పించాలి. పాపం మానాలా మానకూడదా అండి? ఎందుకు మానాలండి? పరలోకం వెళ్ళాలంటే పాపం మానాల్సిందే. పాపం మానాలి. పాపం జోలికి వెళ్ళకూడదు. మన కన్నుల్ని మనం పక్కకు తిప్పుకోవాలి. కన్ను పీకేసుకోవడం అంటే ఆ చూపుని పక్కకు తిప్పుకోవడం అని అర్థం అండి. అటువైపు మన చూపుని తిప్పకూడదు. ఇంకా మనకి అటువైపు ఆకర్షణ కలుగుతుంది అంటే మన చూపుని మార్చేసుకోవాలి. అటువైపు మనం చూడకూడదు. అటు వెళ్ళే పరిస్థితి కూడా మనకి రాకూడదండి. యోసేపు గారు లాగా జైలు శిక్ష అయినా అనుభవించాడు, కానీ పాపం చేయడానికి మాత్రం ఇష్టపడలేదండి యోసేపు. మన వల్ల తప్పులేనప్పుడు ఏదైనా ఏ శిక్ష అయినా అనుభవించవచ్చు, కానీ తప్పు మాత్రం మనం చేయకూడదు. లోకానికి మనం మాదిరిగా కనిపించాలి. యేసుక్రీస్తు వారు పాపం అంటించుకోకుండా ఎలా జీవించారండి? ఈ యోసేపు ఎలా జీవించాడు? మనం కూడా అలానే పాపం ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే చూపు ఒకటే కాదండి, ప్రతిదీ ఉంది. పాపం విషయంలో ఎన్నో నేర్చుకుంటూ వస్తున్నాం మనం. పాపం అంటే ఏంటి, పాపం ఎన్ని రకాలుగా వస్తుంది, చాలా చాలా నేర్చుకుంటూ వచ్చామండి. వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటూ పాపం చేయని కన్నులుగా మనం ఉండాలి. ఇప్పటి వరకు చేస్తే ఆ పాపాన్ని మానేసి ఇక నుంచి పాపం చేయని కన్నులుగా మనం ఉండాలండి. పరలోకానికి చేరే వారంగా మనం ఉండాలి. మనకు పిల్లలున్నారు, మన పిల్లలు మన దేవునిలో పెంచాలి. వాళ్ళు యుక్త వయసుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా పాపానికి దూరంగా వాళ్ళ కళ్ళను తేటగా మనం తయారు చేయాలండి. ఎవరికో వాక్యం ప్రకటించక్కర్లేదు. మన పిల్లలకు మనం ప్రకటించుకుంటూ లోకానికి మాదిరిగా చూపించుకుంటే చాలండి. మనం పెద్ద పెద్ద సెమినార్లు ఏర్పాటు చేయలేం, లేకపోతే ఎవరినో తీసుకొచ్చి వాక్యం చెప్పించలేం. మనం మన పిల్లలకు మనం చెప్పుకొని వాళ్ళని దేవుణ్ణిలో దేవుని బిడ్డలాగా పెంచుకుంటే చాలండి. దేవునికి గర్వంగా చెప్పుకోవచ్చు, తండ్రి నేను ఈ పని చేశాను, నా పిల్లల్ని నీలో పెంచాను, నేను పెరిగాను, నాతో పాటు నా భార్య కానీ నా భర్త కానీ పెంచుకున్నాను, వీలైతే మా అత్తగారు మా అంగారు, నా తల్లి నా తండ్రి నా సహోదరుడు, అంతే కదండి. అగ్నిలో నుంచి లాగినట్టు ఒక్కరినైనా లాగమన్నారు. మన సాధ్యమైనంత వరకు మనం చేద్దాం. ఏమంటారు? కాబట్టి మనం పాపం మానేయాలి. పాపం జోలికి వెళ్ళకూడదు. మనం పాపం జోలికి వెళ్లకుండా పాపాన్ని మానేసి దేవునిలో ఎదుగుతూ దేవుని పిల్లలుగా మన పిల్లల్ని పెంచుతూ దేవుని ఉన్న నిత్యరాజ్యానికి మనం అందరం చేరాలండి. ప్రార్థన చేసుకుందామండి. క్రియాపరులకు తండ్రి, నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పిల్లలకు మాటలు చెప్పాను తండ్రి. చెప్పిన నేను, అదే విధంగా విన్నవారు కూడా ఈ మాటల ప్రకారం మేము మారి మా పిల్లలను కూడా నీలో పెంచే భాగ్యం దయచేయమని, నూనె నిత్యరాజ్యానికి మేమందరం చేరాలని ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చిన మాటలు వింటున్నాం తండ్రి. విన్న మేము తప్పిపోయే వారంగా కాకుండా, ఇక్కడ విడిచిపెట్టి ఇంటికి వెళ్ళి ప్రవర్తించే వారంగా కాకుండా, విన్నదాన్ని ఆచరణలో పెడుతూ మా జీవితాలను నీ కోసం ఉపయోగించుకునే బిడ్డలుగా తయారు చేయమని క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమే. మన మధ్యలో ఉన్న కవ్యం వచ్చి దేవుని మాటలు చెప్పేదండి, అందరూ శ్రద్ధగా వినాలి. అదేవిధంగా ముగింపు జీవితం, ఎవరు ముగింపు జీవితం అండి? దావీదు ముగింపు జీవితం హ్యాపీగా ఉందండి. ఏ రోజు చచ్చిపోతాడని భయం, ఏ రోజు చంపేస్తాడనే భయం. పిల్లల జీవితాలు కూడా కారణం ఏంటంటే మూలం పాపం. యోసేపు చివరి జీవితం ఎలా ఉందండి? చాలా అసలు రాజు అంతటి వాడైపోయాడంటే హ్యాపీగా ఉందా లేదా?
ఇప్పుడున్న మనకున్న అవకాశం ఉంటే నేను ఏదో తప్పు చేయొచ్చు నువ్వు ఏదో తప్పు చేయొచ్చు ఇప్పుడు ఏం చేయాలంటున్నావంటే దేవుడు మాని క్షమించమని అడిగితే మనకి ఏముందంటే క్షమాపణ అనేది ఛాన్స్ ఉందని మనం బ్రతుకున్నాం కాబట్టి అవునండి మరి యోసేపు లాగా మన ముగింపు జీవితం ఉండాలి అంటే మన పాపానికి దూరంగా ఉండాల్సిందే కావ్యం వచ్చి దేవుని మాట వివరిస్తుందండి గడిచిన కాలం అంతా నిసజీవమైన రకాల చూపిన మనందరినీ కాచి కాపాడి కాపాడేందుకు అన్నమాట తండ్రి ఇక్కడ నిలబడి నాకు ఒక జ్ఞాన మాటలు జ్ఞానమైన మాటలు చెప్పుకుంటాం మంచి జ్ఞానాన్ని పెంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి కొనం చెప్తండి ఆమెన్. నేను చెప్పబోయే పాట పేరండి క్రియల లేని విశ్వాసం వ్యర్థమా. అసలు మనంతా ఎవరండి ఇక్కడ కూర్చున్న మనమంతా విశ్వాసులు లేదా ఇక్కడ క్రైస్తవులుగా పిలవబడుతుంది.